సాక్షాత్తు కైలాసమే వరంగల్లుకు వచ్చిందా అన్నట్టుంది. ఇవాళ ఎంతో పూర్వజన్మ పుణ్యం చేస్తే తప్ప ఇలాంటి సదవకాశం. నరుద్రో రుద్రమర్చయేత్, రుద్రుణ్ణి అర్చించాలంటే మనిషిలోకి రుద్రత్వం ప్రవేశించాలి, శివతత్వం ఆవహించాలి. ఇవాళ ఇంత వైభవంగా మొత్తం అంటే కడుపు మనసు కళాకారులకు నిండిపోయేంత జనసందోహం, నిజంగా ఇలాంటి రసజ్ఞులైన ప్రేక్షక జనులకి ఇవాళ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. చప్పట్లు నిజంగా కొట్టదలుచుకుంటే మొహమాటం లేకుండా కొట్టండి. ఇది ఓరు గల్లు దెబ్బ అంటే ఇదన్నమాట. అవర్ చాలా సంతోషం. ఎంతో సత్సంకల్పం ఇలాంటిది నాయుడు గారికి కలిగింది. నిజంగా TV5 అంటే ఏమిటో అనుకున్నాను. ఓం నమ శివాయ అనే పంచాక్షరి సంక్షిప్తమే TV5. ఆ తర్వాత ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలాగా హిందూ ధర్మం అని ఒక ఛానల్ పెట్టారు. నిజంగా ఇది మామూలు స్ఫూర్తి కాదు, పులకించిపోయింది. అలాగే ఇవాళ మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు అంటే ఇక్కడ ఈ లైట్లలో తెలియట్లేదు కానీ నట వశీకరణం చేసి పరాయి రాష్ట్రాల్లో తనేమిటో నిరూపించుకుని భారతదేశమంతా గర్వించే విధంగా ఊర్వశి అవార్డు సాధించిన నట కళామ తల్లి, అదిగో మా శారదాంబ, శారద నిరదేందుగల సార పటీర మరాళ మలికాహార తుషార ఫేన రజతాశల కాశపణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది నిన్నడు చూడగలుగు భారతీ అన్నారు. అలాంటి మహాతల్లి నిజంగా ఎక్కడో తెలుగుదేశంలో పుట్టి చాలామందికి కన్యాశుల్కం సినిమా చూసుంటారు, అందులో చిన్న పాత్రతో డ్యాన్స్తో ప్రవేశించావిడ. కేరళలో తమిళ మలయాళ రాష్ట్రంలో కీర్తి ధ్వజాన్నెగరేసి రచ్చగెలిచి ఇంట కనకాభిషేకం చేయించుకున్న మహాశివ భక్తులు నటన పక్కన పెడితే, ఇందాక ఆవిడ చెప్పారు టీవీలో తెల్లారుజామును చాలాసార్లు ఆవిడ నాకు ఫోన్ చేస్తుంటుంది, అయినా తెల్లారుజామున మెలుగు రాగానే నేననే మొదటి పదం ఓం నమ శివాయ. అలాగే భీమవరం బుల్లోడు పరమ సాత్వికుడు మా సునీల్ చిన్న అతి చిన్న పాత్రలు వేసుకుంటూ అంచెలంచెలుగా అది ఎదిగి వాళ్ళ ఏ స్థాయికి నిజంగా ఆశ్చర్య అంటే ప్రతి నరం నరంలోనూ కణం కణంలోనూ అతను కష్టం కష్టం కనిపిస్తుంది. పరమ సాత్వికుడు అతనిలో కూడా శివాంశం ఉంది. ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మా సునీల్కి. అలాగా కళారంగం తరఫు నుంచి ఇంతమంది వచ్చారు. ఊరుగల్లు వరంగల్లు కాకతీయ సామ్రాజ్యం 1199లో గణపతి దేవుడు అనే మహాచక్రవర్తి సామ్రాజ్యం ఇది. ఆ తర్వాత రుద్రమదేవి. కాకతీయ సామ్రాజ్యపు పరిమళాలు ఇవాళ వరకు కొనసాగుతున్నాయి ఈ వరంగల్లో. రామప్ప లాంటి దేవాలయం నేను ఎన్నో దేశాల్లో మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని శిల్పాల్లోనూ రామప్ప దేవాలయం ఉన్నంత నాజూకైన శిల్పం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది గర్వంగా వరంగల్లో పుట్టిన ప్రతి వాళ్ళు, నేలలో పుట్టిన ప్రతి వాళ్ళు గర్వించదగ్గ సంగతి. శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ ప్రాంతాల్లో తిరుగాడి క్రీడాభిరామం లాంటి కావ్యం రాశాడు. కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటయ్యను
గుప్పెడు పంచదార కొత్తగా గాలిన ఆలనే పెసరపప్పులు కొమ్ము నల్లరటి పండ్లను నాలుగు ఐదు నంజుడలు లప్పలతోడ కొంపెరుగు లక్ష్మణ వజ్జల ఇంట రూకకున్ పద్నాలుగో శతాబ్దంలో ఒక రూపాయి పెడితే ఇంత వైవిధ్యమైన భోజనం దొరికేదని కవిసార్వభౌముడు సీనాథుడు రాశాడు. మనకు తెలియదు కానీ మన నేల ప్రతి కణం ఇవాళ ఇక్కడ శివలింగమై భాషిస్తోంది. భక్తులారా, దయచేసి వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు నాకేం చెప్పారంటే ఆధ్యాత్మికతలో గందరగోళం కూడదు, స్థిమితంగా ఉండండి. మన వాళ్ళు ఒక దీపం వెలిగిస్తే చాలు స్వామికి, ఒకరే ఇరవై దీపాలు వెలిగించక్కర్లేదు, తొక్కుకోవక్కర్లేదు. పక్క వాళ్ళ మాటలు వినపడకుండా చేయకండి దయచేసి. ఇది ఒక అనుభూతి. ఇవాళ ఇక్కడ శివానుభూతితోటి, శివ విభూతితోటి, శివ విభూతి అంటే ఐశ్వర్యం, విభూతిర్భూతిరైశ్వర్య మణిమాదిక మస్తదా అణిమా మహిమా చైవ గరిమ లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టభూతయ. విభూతి అంటే అది, పరమైశ్వర్యాన్ని భూతి అంటారు, మహైశ్వర్యాన్ని విభూతి అంటారు. మనకి డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే మాత్రం కుదరదు, శివుణ్ణి ప్రార్థన చేయాలంటే. అంతే, గర్భగుడిలో ముందు అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది. ఐశ్వర్యం కావాలంటే శివుడిస్తాడు, అమ్మవారు డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అంచేత ఇవాళ పరమ ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఎంత హాయిగా ఉంది. శివ నామస్మరణ కాసేపు చేసుకుని తరిద్దాం. ఇంకా అదే వాళ్ళు ఏం చెప్పారంటే సెల్స్ వీలైతే ఆపేయండి, అవకాశం ఉంటే పారేయండి. ఎందుకంటే ఇవాళ నిజంగా శివ సాక్షాత్కారం జరిగినా మనం అందుకునే స్థితిలో లేము, సెల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, వాడు వచ్చి వెళ్ళిపోతాడు. ఎంత దురదృష్టమైన విషయం ఏంటంటే, అంటే సామాజిక స్పృహ లేని భక్తి కూడా అనవసరం. మనం సమాజంలో బతుకుతున్నాం, మనం ఎలా బతకాలో నేర్పేదే వేదం. భక్తి అంటే ఏంటి? విభక్తము కానిది భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి? సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. మనం ఎలా బతకాలో, ఎలా సవ్యంగా బతకాలో నేర్పేదే భక్తి. ముగుడు పెళ్ళం ఇద్దరు మాట్లాడుకునే రోజులు పోయి ఈ సెల్తో ఆవిడ మాట్లాడుతుంటుంది, వాడి సెల్తో వీడు మాట్లాడుతూ ఉంటాడు, ఎవరితో మాట్లాడుతూ భగవంతుడు తెలియాలి. అంచేత కొంచెం సెల్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కూడా మనకి ఇవాళ అవసరం. ఇంకా మనం అంటే నసమాని పాట మొదలెట్టరా అనే లుక్లో ఉన్నారు. మా సునీల్ కూడా అదే దృష్టితో చూస్తున్నాడు. కాకపోతే విషయం ఏంటంటే, ఈ హడావిడి చూసే నేనేదో జేసుదాసు బాలసుబ్రహ్మణ్యం అనుకోకండి, ఒకటి అలా అని చెప్పి ఏ చాగంటి కోటేశ్వరరావు గారు షణ్ముఖ సినిమా అది అనుకోకండి, నేను రెండూ కాదు. కేవలం సినిమా వేషాలు వేస్తూ సినిమా స్క్రిప్ట్స్ రాస్తూ నాకు తోచిన శివతత్వాన్ని ప్రచారం చేసే క్రమంలో అనుభూతిగా మాధుర్యమైన గొంతు లేకపోయినా నేను మొదలెట్టాను. అది మరి ఆ పరమేశ్వరుడు మరి విభూతి ఏమిటో అలా రాయించినట్టున్నాడు, అది పాపులర్ అయింది అంతే తప్ప ఇందులో నాది ఏమీ లేదు. నా తప్పులన్నీ కవర్ చేయడానికే ఇక్కడ మృదంగము, ఇక్కడ కీబోర్డు, వెనకాల పరివారం. చూసారా నేనే దోషం చేసినా టంగ్ టంగ్ అని వాయించేస్తాడు.